వావ్ రుద్రా, వరుణ్ నీ టాప్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. అదిగో చూడు ఎలా తిరుగుతోందో. ఇప్పుడు నా టాప్ అద్భుతాన్ని చూడండి. అంతర్ మంతర్ కాలే కలంతర్ టాప్ ఆజా గోళీకి అందర్ చూ. అరే నీ మంత్రం వల్ల నేను తిరుగుతున్నాను. అప్పు అప్పు. సారీ వరుణ్ సారీ. మనసు ఉంటే మార్పు ఉంటుంది. అరే ఎందుకు నన్ను ఇలా గిరగిరా తిప్పుతున్నా రుద్రా. శాఖాల్ నా మిత్రమా, ఎందుకలా విచారంగా ఉన్నావు? కాలా నా మిత్రమా, నువ్వు ఎప్పుడొచ్చావు? నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో మిత్రమా, నా దుఃఖానికి మందు ఎవరు కనిపెట్టలేరు. జై సింగ్ చౌహాన్ నా జీవితాన్ని నరకం చేసి పడేశాడు. వాడు నన్ను పూర్తిగా అంతం చేసేశాడు. జై సింగ్ చౌహాన్ నా మిత్రుని ఎంతగా బాధ పెట్టాడా? నువ్వు దేని గురించి దిగులు పడక శాఖాల్, నేను వాడి సంగతి చూస్తాను. ఏ ఉపయోగం లేదు కాలా, ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ జై సింగ్ చౌహాన్ మనం అనుకుంటున్నట్టు అంత మామూలు మెజిషియన్ కాదు. వాడిని ఓడించడం అనేది అంత సులభమైన పని కాదు. శాఖాల్, జై సింగ్ సాధారణ మెజిషియన్ కాకపోవచ్చు, కానీ నాకంటే అతను గొప్ప మెజిషియన్ కాదు. నువ్వు నన్ను మునుపటిలా జమకట్టకు శాఖాల్. నేను మునుపటిలా కాదు. ఈ రోజు నీ ముందు నిలబడిన ఈ కాలాకి అన్ని మ్యాజిక్ల గురించి, అన్ని మంత్రాల గురించి బాగా తెలుసు. శాఖాల్, ఇప్పుడే నేను జై సింగ్ అంతఃపురానికి వెళ్ళి అతన్ని నా కట్టుబాటులోకి తెచ్చుకుంటాను. కాలా, ఇది చాలా మంచి విషయం, కానీ జై సింగ్ చౌహాన్ ప్యాలెస్ లోపలికి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఏదైనా ప్లాన్ చేస్తేనే అక్కడికి లోపలికి వెళ్ళగలవు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. జోగా, ఇప్పుడు నువ్వే కాలాకి సాయం చేయాలి. ఓ చిన్న పిల్లలారా, ఇటు రండి. ఎవరి డాట్ అయితే ఇందులో సెంటర్ గా పడుతుందో వాళ్ళకి జోకర్ ని బహుమతిగా ఇస్తా. దారి తప్పి పడిపోయింది. అరే అది ఎందుకు నా వెనుక వదిలొస్తుంది? నేను అసలు ఇది నమ్మలేకపోతున్నాను. నువ్వు అది ఎలా చేసావు? వావ్ వావ్ వావ్, బాగా గురి చూసుకోటేవమ్మా నువ్వు. ఇక ఈ అందమైన జోకర్ నీదేనమ్మా, ఈ గిఫ్ట్ తీసుకో. వావ్, సచ్ ఎ స్వీట్ జోకర్. రుద్రా, ఎక్కడ ఉన్నావు? నేను ఏం గెలుచుకున్నానో వచ్చి చూడు. ఏం గెలుచుకున్నావు?
ఇలా చూడు, నేను మార్కెట్ లో డార్క్ టార్గెట్ లో జోకర్ ని గెలుచుకున్నాను. ఇది నాకు లభించింది. ఫ్రీగానా? అయినా అతను నీకెందుకు ఫ్రీగా ఇచ్చాడు? దాని వల్ల అతనికి ఏంటి లాభం? అదంతా ఏం లేదు రుద్ర, మైరా ఏదో ఒక టార్గెట్ లో గెలిచినందువలన తను ఓవర్ గా చేస్తోంది. అవును, నేనేగా సెంటర్ లో గురి చూసి కొట్టాను. ఇలా చూడు రుద్ర, ఈ జోకర్ బొమ్మ చాలా బాగుంది కదా, రియల్ గా కనిపిస్తోంది. ఎంతో గొప్పవాడు ఈ మెజిషియన్ కాలా. హలో రుద్ర, మైరా వరుణ్, నేల మొత్తం గ్రీన్ గా మారుతుంది, కిందికి దిగకండి. రుద్ర ఏమైంది, ఏమిటా శబ్దం? తాతయ్య కింద చూసుకోండి, మెజిషియన్ కాలా. తాతయ్య రుద్ర వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్విక ఏమీ చెయ్యలేవు జయసింగ్. రుద్ర, ఇక్కడ ఏం జరిగినా నువ్వు కాలు మాత్రం కింద పెట్టద్దు, తొందరపడి ఏమీ చేయదు, అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆవేశపడకూడదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇది నా ఆజ్ఞ, వెళ్ళిపోండి. ఏం చేయాలో చెప్పండి మాస్టర్. ఈ రుద్ర నాకు అస్సలు నచ్చలేదు, ఇతని కథను ఇప్పుడే ముగించు. ఇలా ఫైట్ చేయడంలో ఏ ప్రయోజనం లేదు, మిమ్మల్ని కాపాడడానికి మళ్ళీ వస్తాను తాతయ్య. ఏమిటి జయసింగ్, నేను చెప్పిన పని నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు? క్షమించండి మాస్టర్, నేను వెలువాడిని బంధించడానికి ప్రయత్నిస్తా. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని, నన్ను చూసి భయపడు, నేను షకాల్. కాలా చాలా మంచి పని చేశాడు, జయసింగ్ ని రుద్రాన్ని శత్రువులుగా మార్చేశాడు. ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాజా సార్, మాకు గ్రీన్ మ్యాజిక్ రిలేటెడ్ బుక్స్ కావాలి. మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. నీకు కావలసిన బుక్స్ సెల్ఫ్ లోంచి బయటికి వచ్చేసాయి. త్వరగా వేగంగా పరిగెత్తండి. ఇప్పుడు నేను నిన్ను గ్రీన్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాను, ఆయన చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు రుద్ర? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహపడకు. Oh!
రుద్ర, ఏదైనా ఐడియా తోచిందా? గ్రీన్ మ్యాజిక్ పవర్ ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. अकाला बकाला मकड़ी का जाला, सबसे बड़ा है जादूगर खाला. इपड़ नेनु चेप्पेदी अंदरू श्रद्धगा विनंडि. ఈ రోజు నుంచి ఈ సన్ సిటీకి రాజు ఈ మెజీషియన్ ఖాలా అంటే నేనే. నువ్వు ఎవరు? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఈ సన్ సిటీ జైసింగ్ చౌహాన్ గారిది. అలాగా అయితే నేను చెప్పిన మాటను మీరెవరు నమ్మరన్న మాట. అయితే మీరే ఈ జైసింగ్ చౌహాన్ చెప్పేది వినండి. జయసింగ్, నువ్వే అందరితోనూ చెప్పు, ఈ ప్లేస్కి కింగ్ ఎవరు? మాస్టర్ చెప్పింది నిజమే. ఈ సన్ సిటీ ఇక మీదట ఈ మెజీషియన్ కాలాదే. తాతయ్య, మీరే ఇలా మాట్లాడుతున్నారు, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మిత్రులారా, ఈ మెజీషియన్ తాతను ఏదో చేశాడు, వీడిని వదలకూడదు. నీకు ఎంత ధైర్యం జైసింగ్ చౌహాన్? ఆ రుద్ర కథ ముగించు. తాతయ్య ప్లీజ్, నేను మీతో తలపడలేను. అన్నిటినీ నేను మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను, మీరే నా గురువు. ప్లీజ్ తాతయ్య, ఆపండి. ఆపద్దు జయసింగ్, ఈ యుద్ధాన్ని ఆపద్దు. ఇది ఈ కింగ్ వేస్తున్న ఆర్డర్. రుద్ర, బాయ్స్ కా జిబాయ్స్ కా బూమ్ చెక్ చెక్ బూమ్. Ah!
థ్యాంక్ యూ మైరా వరుణ్. మరెవరుణ్ వద్దు. శబాష్ జై సింగ్ చౌహాన్, రుద్రాని అలాగే కిందకు తీసుకురా. నది బాయిస్కా సిబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్, నదికి వెళ్ళు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని, నన్ను చూసి భయపడు. నేను షాకాల్. నా దారికి అడ్డుగా ఉన్న ఇద్దరు అడ్డు తప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకాసేపు ఆగండి, నీటితో గ్రీన్ మ్యాజిక్ పవర్ ని కంట్రోల్ చేయొచ్చని చదివాను, అందుకే మిమ్మల్ని నదికి తీసుకువెళ్తున్నాను. సారీ తాతయ్య, మిమ్మల్ని కష్టపెట్టాల్సి వచ్చింది, నన్ను క్షమించండి తాతయ్య. కానీ మీరు లేకుండా నేను ఉండలేను. నా కన్ని మీరే, నన్ను ఇలా ట్రైన్ చేసింది మీరే. చదవడం, రాయడం, మ్యాజిక్ చేయడం అన్ని మీరే నేర్పించారు. కాసేపట్లో మిమ్మల్ని నేను మార్చేస్తాను. నీ కన్నీళ్లు నన్ను మామూలు మనిషిని చేశాయి. చూసావా, నేను మునుపెట్లా అయిపోయాను. ఈ రుద్ర జైసింగ్ ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? జైసింగ్, ఆగు, వాణి ఆపు, ఆ నది వద్దకు వెళ్ళకు. శబాష్ జైసింగ్, వాణిటి తీసుకురా, కిందకు రా. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? వదులు నన్ను, వదులు జైసింగ్, వదులు నన్ను, వదులు. నన్ను వదిలే, వద్దు వద్దు వద్దు, నన్ను నీళ్ళలో పడేయద్దు, వద్దు. ఇక మీదట నువ్వు మ్యాజిక్ చేయలేవు, కాలా అనే మెజిషియన్ ఉండడు. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మనందరం మామూలుగా మారిపోయాం తెలుసా? మామూలుగా అయిపోయాం.
చేయం రుద్ర. జై సింగ్, నువ్వు నన్ను మోసం చేశావు. అకాలా బకాలా మకడి కజాలా, ఎంతో గొప్పవాడు ఈ మెజిషియన్ కాలా. మెజిషియన్ కాలా, ఇక నువ్వు ఎంత ప్రయత్నించినా సరే నువ్వేమీ చేయలేవు. నువ్వు నీటిలో పడిన వెంటనే నీ శక్తులన్నీ నీలో నుంచి పోయాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇవాళ నేను మళ్ళీ ఆ రుద్ర దగ్గర అలాగే జైసింగ్ చౌహాన్ దగ్గర ఓడిపోయాను. నువ్వు ఆవేశపడకు శాక. Ha 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 ha!